కానీ లేదు, దట్ ఐ కెన్ అష్యూర్. ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు ఒక సైన్డ్ లెటర్స్ బయటకు వస్తున్నాయి అని చెప్పారు. జైల్ డిపార్ట్మెంట్లో ఒక ప్రొసీజర్ ఉందండి, మా ప్రిజన్ మాన్యువల్ ప్రకారము ఎవరైనా ఖైదీ బయటకు ఎటువంటి మెసేజ్ అన్నా పంపించాలి అంటే ఇట్ హ్యాస్ టు బి సెంట్ ఓన్లీ త్రూ జైల్ అథారిటీస్. అటువంటి లెటర్ పైన మా జైల్ ఆఫీసర్స్ అటెస్ట్ చేస్తారు, అంటే జైల్లో నుంచి ఇతను బయటికి పంపించినారు అని అథెంటికేషన్. ఈ అథెంటికేషన్ లేదు అంటే గనక కోర్టు కూడా అటువంటి లెటర్స్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోదు. సో ఈ లెటర్ని మా జైల్ ఆఫీసర్స్ సమక్షంలో నుంచి బయటికి పోలేదు. రెండవది, చంద్రబాబు గారి ఇంటర్వ్యూస్ అన్నీ సూపరింటెండెంట్ గారి సమక్షంలోనే జరుగుతాయి. అర్థమవుతుందా? సో ఈ లెటర్ని జైల్లో నుంచి బయటికి పంపించినారన్న దానికి ఎక్కడ కానీ ప్రూఫ్ ఏమీ లేదండి. నెక్స్ట్, టీవీ ఫైవ్ అడిగారు చంద్రబాబు గారి విజువల్స్ ఆన్ హిస్ అడ్మిషన్ అని చెప్పి. దీనిపైన మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఒక డిస్క్రీట్ ఎంక్వైరీ చేయమని చెప్పి మా డీజీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రీట్ ఎంక్వైరీ నేను కంప్లీట్ చేసేసాను, సీల్డ్ కవర్లో మా హెడ్ ఆఫీస్కి మేము కవర్ సబ్మిట్ చేసేసామండి. సో ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది సార్ వాళ్ళు, ఎందుకంటే నా ఎంక్వైరీ నేను ఇచ్చాను. సో దానిపైన మళ్ళీ మా పై అధికారులు వాళ్ళు దే విల్ కండక్ట్ దేర్ ఓన్ ఎంక్వైరీ అండ్ దెన్ దే విల్ టేక్ దమ్ యాక్షన్. ఒక 5-6 డేస్ అవుతుంది. నెక్స్ట్, ఐ టెస్ట్ గురించి ఈనాడు వాళ్ళు అడిగారు. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి ఎవ్రీడే డాక్టర్ చంద్రబాబు గారిని ఎగ్జామిన్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఒక పర్టికులర్ డే సార్ ఇట్లా ఆ కన్ను ఇరిటేషన్ ఉంది అని చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని జైల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుని వచ్చిన వెంటనే జైల్ సూపరింటెంట్ గారు జీజీహెచ్ సూపరింటెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తారు, ఎవరైనా ఆప్తాల్మాలజీ స్పెషలిస్ట్ ఉంటే పంపించండి అని చెప్పి. సో ఆయన రావడం జరిగింది, సార్ని చెక్ చేయడం జరిగింది. అప్పుడు సార్ చెప్పారు జూన్ 2023లో సార్కు లెఫ్ట్ ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారని, ప్లస్ రైట్ ఐ కూడా సజెస్ట్ చేశారని చెప్పి చెప్పారు. సో ఐ స్పెషలిస్ట్ అదే మెన్షన్ చేశారు, ఆయన చెక్ చేసి రైట్ ఐలో ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి ఇట్ ఈస్ అడ్వైజ్డ్ సర్జరీ అన్నారు. సో మేము వీ డిడ్ నాట్ వాంట్ టు టేక్ రిస్క్. సో మళ్ళీ మేము నా దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ మేము సూపర్ని గారిని చెప్పడం జరిగింది, ఈ సర్జరీ ఇమ్మీడియట్గా చేయించాలా లేకపోతే టైం అవసరం లేదా అని కనుక్కోండి అని చెప్పాము. ఆయన మళ్ళీ రిటర్న్గానే ఇచ్చారు. మేము ఆల్రెడీ నేను నా ఫస్ట్ లెటర్లోనే నేను చెప్పానండి, ఇట్ ఈస్ ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ అని చెప్పాను, ఇమ్మీడియట్గా దీనికి గ్రేవ్ ఇన్ నేచర్ లేదు, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి చెప్పారు. ఇవన్నీ మేము కోర్టుకి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి వాళ్ళు అడిగారు ఈ